బ్రతకడం గొప్ప కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చచ్చిపోవడం గొప్ప. ఎందుకో తెలుసా? బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, ఆకలి దాహము జీర్ణము ఈ మూడు ఉంటే మనిషి ఎలా అయినా బ్రతకచ్చు. వేళపట్టున ఆకలేసి కుడితి తాగినా జీర్ణమైపోతే, ఆవు తింటున్న మినప్పొట్టు తినేసినా జీర్ణమైపోతే ఇబ్బంది లేదు, దాహం వేసి ఏది తాగినా జీర్ణమైపోతే ఇబ్బంది లేదు, బతికేయచ్చు. చచ్చిపోవడం అంత తేలిక కాదు. మంచాన పడి తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే వాడు రోజు రోజు క్షణం క్షణం చచ్చిపోయినట్టే. ఆ మలమూత్రములు తన శరీరంలోంచి బయటికి వస్తే పురుగులు పుట్టి శరీరాన్ని కొరికేస్తుంటే సొంత భార్య కూడా కంపులోకి రాలేక, పనివాళ్ళు కూడా చెయ్యక గది తలుపులు వేసేసి కుక్కకి పెట్టినట్టు గిన్నెలో తీసుకొచ్చి అన్నం పెడితే తాను చేసిన పాపాలు జ్ఞాపకానికి వచ్చి కుమిలిపోతే రక్షించేవాడు ఉండడు. అనాయాసంగా వెళ్ళిపోవడం అంత గొప్పది, అది ఇవ్వగలిగిన వాడు శంకరుడు ఒక్కడే. అందుకే బ్రతికినంతకాలం ధర్మాన్ని పట్టుకుని బ్రతికిన వాడు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా బ్రతికి, ఎవరితో చేయించుకోకుండా పరమ సంతోషంగా భగవన్నామని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడంతకన్నా ఏం కావాలి మనిషికి?